హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరి అరవై కొత్త రైతు బజార్లు వస్తున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి రాష్ట్రంలో కొత్తగా అరవై రైతు బజార్లు యాభై రెండు పాయింట్ జీరో టూ కోట్లతో నిర్మాణం ఇప్పటికే ఆరు అందుబాటులోకి మిగిలిన డిసెంబర్ నాటికి పూర్తి ఆరు వేల మంది రైతులకు ప్రయోజనం రాష్ట్రంలో కొత్త రైతు బజార్లు వస్తున్నాయి పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలు పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రభుత్వ చర్యలు చేపట్టనుంది ఇప్పటికే ఆరు రైతు బజార్లు వెలుగులోకి తీసుకురావడం మిగిలిన వాటిని డిసెంబర్ కల్లా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలు పట్టణాల్లో నూట ఏడు రైతు బజార్లు ఉన్నాయి వీటి ద్వారా ప్రతిరోజు పదకొండు వేల రైతులు మంది రైతులు జీవనోపాధి పొందుతున్నారు ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందల మెట్రిక్ టన్నుల కూరగాయలు రైతులు గిట్టుబాటు ధరకు విక్రయిస్తున్నారన్నమాట ఒక్కో రైతు బజార్లో ప్రతిరోజు ఇరవై లక్షల నుంచి నలభై లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏళ్ల తరబడి ప్రతిపాదనలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట ప్రజెంటు ఇక్కడ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త రైతు బజార్లు ఏర్పాటు ప్రతిపాదన ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది స్థలాలు అందుబాటులో లేక పోవడంతో ఆర్థిక పరిస్థితులు సాగడం సాగకపోవడంతో వీటిని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు కొత్త రైతు బజార్లు ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు అనమాట కానీ ఇప్పుడున్న ప్రజెంట్ మనకు జగన్ సర్కార్ అయితే కంపల్సరీ కొత్త రైతు బజార్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియచేయడం జరిగింది దీనికి సంబంధించి అమౌంట్ కూడా ఇక్కడ యాభై రెండు కోట్లయితే అవుతుందని డిసైడ్ అయ్యారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లాలో రాయవరం ఆలమూరు వైఎస్ఆర్ జిల్లాలోని ప్రొద్దుటూరు కర్నూలు జిల్లాలోని ఇక పత్తికొండ ఆత్మకూరు ఆళ్ళగడ్డతో రైతు బజార్లో అయితే దివంగత మహానేత వైఎస్ జయంతి రోజునైతే అంటే జూలై జయంతి రోజు జయంతి రోజు అంటే మనకి ఇక్కడ ఆ రోజైతే రోజు స్టార్ట్ చేస్తారు ముఖ్యంగా క్షమించాలి జయంతి రోజు అంటే పుట్టినరోజు ఆల్రెడీ జూలై జూలై ఏదైతే ఎనిమిదో ఉందో ఆ రోజునైతే ప్రారంభించారన్నమాట ఇక్కడ అంటే ఏదైతే మనం తూర్పుగోదావరి కడప జిల్లా కర్నూలు డిస్టిక్ చెప్పుకున్నాము ఇక్కడ అయితే ఈ చెప్పుకున్న ప్రాంతాల్లో అయితే స్టార్ట్ చేశారంట ఆల్రెడీ ఇక మిగిలిన యాభై నాలుగు రైతు బజార్లకు కూడా శంకుస్థాపన అయితే చేశారు ఇప్పటికే వీటి కోసం అవసరమైన స్థలాలను కూడా గుర్తించారు అత్యధికంగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరిలో పదిహేను రైతు బజార్లు కృష్ణాలో పది పది చిత్తూరులో ఎనిమిది వైఎస్ఆర్ జిల్లాలో ఐదు ప్రకాశం వికా విశాఖపట్నం విజయనగరం జిల్లాలో మూడేసి అనంతపురంలో రెండు గుంటూరు కర్నూలు నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున అయితే చేస్తున్నారన్నమాట కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ రైతు బజార్ల ద్వారా కనీసం ఆరు వేల మంది రైతులకు అయితే మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు సో చూశారు కదా కొత్తగా రైతు బజార్లను రైతులకు వినియోగదారులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది గతంలో ఎన్నో లేని విధంగా ఒకేసారి అరవై కొత్త రైతు బజార్లను తీసుకొస్తున్నాం ఇప్పటికే ఆ ఇంటిని ప్రారంభించగా మిగిలిన వాటిని డిసెంబర్ కల వినియోగంలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి పద్దెనిమిది రైతు బజార్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనా పరమైన ఆమోదం కూడా ఇచ్చామని చెప్పేసి ఇక్కడ రైతు బజార్ల సీఈఓ శ్రీనివాసరావు గారు అయితే తెలియజేస్తున్నారు సో చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చి లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను